చూస్తున్నారుగా ఇవాళ వీడియో. ఇవాళైతే నేను రీసెంట్గా పర్చేస్ చేసిన సిల్వర్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మీతో షేర్ చేస్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కన ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను ఫర్దర్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ సెట్ వచ్చేసి మనకి పర్ల్స్తో డిజైన్ చేయించానమాట. మనకి ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి కదా, ఈ పర్ల్స్ వచ్చేసి స్వరోస్కి పర్ల్స్, మధ్యలో బ్లాక్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ బ్లాక్ బీడ్స్. సో ఆల్టర్నేట్గా ఇలా కొంచెం దూరం బ్లాక్ బీడ్స్ వచ్చేసి అక్కడక్కడ పర్ల్స్ వచ్చే విధంగా వీటిని డిజైన్ చేయించాను. సేమ్ దీనికి మ్యాచింగ్లో బ్రేస్లెట్ కూడా చేయించాను. బ్రేస్లెట్ కప్ ఇది రెండు కూడా సెట్ అనమాట. ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ పర్ల్ బుట్ట, వీటిని మనం వేటిపైనకైనా వేసుకోవచ్చు బుట్ట అనేది. సో ఈ విధంగా నేను ఈ రెండింటిని ఇలా డిజైన్ చేయించాను. వీటితో పాటు మిగతా కలెక్షన్ కూడా చూసేద్దాం. లెంత్ అండ్ డిజైన్ క్లియర్గా తెలియడానికి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదైతే 16 inches లెంత్లో ఉంది. నేను పెట్టుకున్నప్పుడైతే కొంచెం పైకి పెట్టి చూపించాను, యాక్చువల్గా అది కొంచెం కిందకు వస్తుందన్నమాట. సో మీరు కావాలి అనుకుంటే నెక్ సైజ్ మెజర్ చేసుకొని ఓన్లీ నెక్ వరకు కావాలి అనుకుంటే 14-15 inches అయితే సరిపోతుందన్నమాట. శారీస్ పైన అలా పెట్టుకోవడానికి కిందకున్నా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రం కిందకి అంటే 16 inches లేదంటే 18 inches అలా పెట్టించుకోవచ్చు. ఇక్కడ నేను చేయించుకున్న లెంత్కి నేను ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నాను, 2500 rupees సెట్ అనమాట. బ్రేస్లెట్ కమ్ చైన్ వచ్చేసి. నెక్స్ట్ సెట్ తీసుకున్నట్టయితే మనకి ఇది పింక్ కలర్ స్టోన్ మధ్యలో వచ్చేసి చుట్టూ హార్ట్ షేప్లో ఉండే వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇది లాకెట్ అనమాట. ఇదే లాకెట్ని బేస్ చేసుకొని బ్రేస్లెట్ కూడా చేయించాను. అయితే ఇక్కడ మనం 2 lines కావాలి అంటే 2 lines కూడా చేయించుకోవచ్చు. కొంచెం హెవీ లుక్ ఉంటుంది, కొంచెం లెంత్ కూడా పెంచి చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను 16 inches చేయించాను రెండు కూడా. సో 16 inches అయితే మనకి డ్రెస్సెస్ పైన అట్ ద సేమ్ టైం శారీస్ పైన వేసుకుంటే కూడా బాగుంటుంది. సో దీనికైతే బ్రేస్లెట్ కమ్ చైన్ వచ్చేసి 3400 rupees పడింది. బ్రేస్లెట్కి అయితే 2 lines బ్లాక్ బీడ్స్ అటాచ్ చేయించాను. అలా కాకుండా మీకు సింగిల్ లైన్లో కావాలి అన్నా కూడా చేయించుకోవచ్చు, బట్ 2 lines అయితే చాలా హెవీగా ఉందా. ఇలాగో కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి సైజ్ అనేది పర్ఫెక్ట్గా మెజర్ చేసుకొని 1 or 2 rings అలా ఎక్స్టెన్షన్ కోసం పెట్టించుకున్నట్టయితే సరిపోతుందన్నమాట. సో నేను ఇంట్లో ఉన్న ఒక ఇయర్ స్టడ్స్తో దీన్ని పేరప్ చేసి చూపిస్తున్నాను. స్టడ్స్ అయితే కొంచెం మనకి హెవీ లుక్తో ఉంటాయి ఇవి. ఈ స్టడ్స్ ప్రైస్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అవ్వలేదు, ఓన్లీ బ్రేస్లెట్ అండ్ చైన్కి 3400 rupees అనమాట. కస్టమైజేషన్ ఉంది కాబట్టి మీరు ఇయర్ రింగ్స్ కూడా కావాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనకి లాకెట్ ఏదైతే ఉందో ఆ లాకెట్ లాగా చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇది చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వైట్ స్టోన్స్తో చిన్న లాకెట్స్ అనమాట, ఆ లాకెట్స్తో డిజైన్ చేశారు. ఇది కూడా మనకి 16 inches లెంత్ ఉంటుంది, 2800 rupees అనమాట. దీనికి ఎస్ టైప్ హుక్ ఉంది. ఈ హుక్ కాదు, మనకి సేమ్ గోల్డ్ వాటికి ఎలాంటి హుక్ అయితే ఉంటుందో అలాంటి హుక్తో చేయాలి అన్నా చేస్తారు. అండ్ వీటిల్లో అయితే చాలా షేప్స్ ఉన్నాయి, చిన్న లాకెట్స్ ఏవైతే ఉన్నాయి వాటిలో చాలా షేప్స్ ఉన్నాయి, అలానే చాలా సైజెస్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సేమ్ వాటితోనే మనం యాంక్లెట్స్ లాగా కూడా చేయించుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది చేంజబుల్ లాకెట్ అనమాట. ఈ లాకెట్ ఒకటి తీసుకొని మనం ఇంట్లో వేటికైనా సరే బీడ్స్ అలాంటివి ఉన్నట్టయితే డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే ఫిష్ హుక్స్ అలా పెట్టించుకున్నట్టయితే మనం నల్లపూసలకు కానివ్వండి లేదంటే పర్ల్స్కి ఇలా నచ్చిన వాటికి దీన్ని పేరప్ చేసి వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఫిష్ హుక్స్ ఉన్నాయి చైన్కి కాబట్టి దాన్ని అటాచ్ చేసి చూపిస్తున్నాను. ఓన్లీ లాకెట్ కాస్ట్ అయితే 1000 rupees పడుతుంది, అలానే చైన్ కాస్ట్ తీసుకున్నట్టయితే 2500 rupees పడుతుంది. చైన్ ఇలా తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్న డిఫరెంట్ లాకెట్స్కి దీన్ని మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, దానికైతే ఫిష్ హుక్స్ ఉన్నాయి కాబట్టి ఆ హుక్స్తో మనం డిటాచబుల్ మోడల్లో ఏ లాకెట్ ఉన్నా సరే ఆ లాకెట్కి పేరప్ చేసి వేసుకోవచ్చు. సో నేను ఇంకొకటి హెవీగా ఉండే లాకెట్తో కూడా దీన్ని పేరప్ చేసి చూపిస్తాను. దీన్ని తీయడం కూడా చాలా ఈజీ అన్నమాట. మనకి వైట్ కలర్లో 5 stones లాకెట్ ఉంటుంది. ఈ లాకెట్ని మనం షార్ట్ లెంత్లో వేసుకున్న బాగానే ఉంటుంది, లాంగ్ లెంత్లో బీడ్స్కి దేనికైనా అటాచ్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి సీజర్ స్టోన్స్ అనమాట, షైనింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. ఇక్కడైతే నేను నాకు నచ్చిన ఐటమ్స్ని కస్టమైజ్ చేయించుకునేవి మీతో షేర్ చేస్తున్నాను. ఇవే కాకుండా మీకు ఇంకా ఏవైనా ఐటమ్స్ నచ్చి కస్టమైజ్ చేయించుకోవాలి సిల్వర్లో అనుకుంటే నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, ఫర్దర్గా నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. అలానే నచ్చిన ఐటమ్స్ని కస్టమైజేషన్ చేయించిస్తాను. ఇలా కాకుండా రెగ్యులర్గా నా దగ్గర అవైలబుల్ ఉండే స్టాక్ని చూసి అందులోంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అయినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసిపోతాయి అన్నమాట. ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఇంకా అక్కడ షేర్ చేసిన ఐటమ్స్కి ప్రైస్ డీటెయిల్స్ కానీ వెయిట్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూస్తున్న ఈ సింగిల్ లైన్ చైన్ కాస్ట్ అయితే 1200 rupees అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే 2 lines క్రిస్టల్స్తో అలానే కుందన్ లాకెట్తో పర్ల్స్తో డిజైన్ చేశారు. ఇది కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి 2800 rupees దీని ప్రైస్ అనమాట. ఇదైతే శారీస్ పైనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే హుక్ అయితే మనకి గోల్డెన్ హుక్ లాంటిదే ఉంది, అలానే ఎక్స్టెన్షన్ కోసం కూడా
4-5 రింగ్స్ అనేవి అటాచ్ చేశారు. సో దీనికైతే మన దగ్గర ఉన్న గ్రీన్ అండ్ పింక్లో ఎలాంటి కుందన్ ఇయర్ రింగ్స్ ఉన్నా సరే వాటిని పేరప్ చేసుకోవచ్చు, లేదంటే పర్ల్ హ్యాంగింగ్స్ ఉన్నా కూడా వాటిని మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంతకుముందు చూపించిన బ్లాక్ బీడ్స్ వైట్ లాకెట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి దీనికి గోల్డ్ లాకెట్ అటాచ్ చేశానమాట, గోల్డెన్ లాకెట్. లాకెట్ కాస్ట్ అయితే మనకి 3700 రూపీస్ పడుతుంది. చైన్ కాస్ట్ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే 2500 రూపీస్ పడుతుంది. కొంచెం హెవీగా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి లాకెట్ని అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే వైట్ లాకెట్ని అటాచ్ చేసి వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. గుర్తుంది కదా, ఫస్ట్ టైం వస్తే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.